అక్రమంగా ఐడియాబొల్లారం పరిశ్రమ వాడు నుండి మహారాష్ట్రకు రేషన్ బియ్యం తరలిస్తున్నారనే సమాచారం అందుకున్న సివిల్ సప్లై అధికారులు పోలీసుల సహాయంతో ఓ లారీని తనిఖీ చేసి 240 క్వింటల్ బియ్యంను స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా పడంచెరువు మండలం ముత్తంగి శివార్ రింగ్ రోడ్ వద్ద లారీ డ్రైవర్ను పోలీసులు అదుపుకు తీసుకున్నారు. జిల్లాలో బియ్యం పీరియస్ బియ్యం అక్రమం జరుగుతున్న విషయం తెలిసి ఈ నెల 4 తారీఖు నుంచి కంటిన్యూ మేము రైడింగ్ చేస్తున్నాం. దీనిలో భాగంగా ఈ రోజు వరకు సుమారుగా 3500 క్వింటాల బియ్యం మేము సంగారెడ్డి జిల్లా నందు సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి గత వారం రోజుల పైగా చిరాకుపల్లి కంపూరు పడంచెరు ఏరియాలో రైడింగ్ చేస్తున్నాం. నిన్న పడంచెరులో రైడింగ్ చేసి 200 క్వింటాల సుమారుగా 190 క్వింటాలు పట్టుకున్నాం. ఈరోజు ఇట్లా ఉదయం మా తనిఖీల్లో మహారాష్ట్రకు సంబంధించి లారీ సీజ్ చేస్తాం. దానికి సంబంధించి జావేద్ అని డ్రైవర్ ఉండే డ్రైవర్ను పట్టుకొని పోతే పారిపోయిండు. ఇందులో 240 క్వింటాల బియ్యం ఉన్నాయి. కాబట్టి ఈ లారీని సీజ్ చేసేసి ప్రజెంట్ మాత్రం స్థానిక స్టేషన్లో పెట్టాం. దీన్ని ఈ బియ్యాన్ని స్థానిక ఎంఎల్ఎస్ పాయింట్లో నిల్వ చేసేసి దీనిపై సిక్స్ ఎక్కేసి నమోదు చేసేసి తదుపరి యాక్షన్ కోసం అదనపు పంపిస్తాం. వీళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి.